शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते नमः सवित्रे जगदेक चक्षुषे जगत् प्रसूति स्थिति नाश हेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायण शंकरात्मने विरिञ्चि नारायण शंकरात्मने गुरु ब्रह्म गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म ఎందుకంటే బ్రహ్మ విష్ణు జీవాత్మకుడు సాక్షాత్ పరబ్రహ్మ కనుక దత్తుల వారికి శ్లోకం సరిపోతుంది. అయితే ఇది నిజానికి జ్ఞానం బోధించిన ఏ గురువుకైనా సరిపోతుంది. ఎలా సరిపోతుందో ఆలోచించండి. అంటే ఈ ఒక్క శ్లోకంలో పెద్దలు ఎంత పరమార్థం పెట్టారు. కొన్ని మనకు అలవాటైపోయి కనుక గొప్పగా అనిపించవు. అర్థం అవడం వల్ల కాదు, అలవాటైపోవడం వల్ల. అర్థం చేసుకుంటే ఇంత గొప్పగా ఉందా అనిపిస్తుంది. చూడండి, చూద్దాం. గురువుని ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు? ఇది చూడండి. బ్రహ్మ అంటే ఇది వరకు లేని దాన్ని సృష్టించాడు బ్రహ్మ. స్థితి అంటే ఆ వచ్చిన దాన్ని కాపాడాడు. ఇది స్థితి. చిన్న చివరికి లయం అంటే నాశనం కాదు, లయం అంటే లీనం చేసుకోవడం. మొదటి ఇప్పుడు మూడు గురువు దగ్గర ఉంటాయి. మొట్టమొదట ఇదివరకు మనకి లేని జ్ఞానాన్ని తన బోధ ద్వారా తన అనుగ్రహం ద్వారా సృష్టించాడు. అంటే బ్రహ్మగా మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన జ్ఞానం మనలో బాగా పదిలపరిచి మోక్షావధి దాన్ని రక్షించాలి. ఆ జ్ఞానాన్ని అది జ్ఞానమయంగా మనం తీర్చిదిద్దేటట్టు సాధనలోకి మనకు వచ్చిన జ్ఞానాన్ని సాధనలోకి దింపి మన చేత సాధన చేయిస్తూ ఆ జ్ఞానాన్ని కొనసాగించి రక్షిస్తాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడు? విష్ణుమయ్యాడు. ఆ జ్ఞానం ద్వారా క్రమంగా మనం తరింపజేసి ఆ బ్రహ్మములు లీనం చేశాడు. అప్పుడు ఏమయ్యాడు? శివుడయ్యాడు. అందుకు గురువైన వాడు మన జ్ఞానాన్ని కలిగించి రక్షించి పరమాత్మలో లయం చేయిస్తాడు కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అన్నారు. ఇది దీని యొక్క అసలైన అర్థం. ఆయన చతుర్ముఖాలు ఏమిటి అంటే ఋగ్యజు సామ అథర్వణ వేదములే నాలుగు వేదములే నాలుగు ముఖములుగా కలిగి ఆయన ఆ విద్యను అందుకున్నారు. అటువంటి బ్రహ్మదేవుడి నుంచి విద్యను అందుకున్నవారు మహర్షులు. తన మొట్టమొదటి గురు ఎవరు? నారాయణుడు లేదా కదాసుముడు. రెండవది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయన నమస్కరించారు. అందుకే నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మతాశ శిష్యం శ్రీ శంకరాచార్యం కథ వచ్చాం. ఇప్పుడు గురు పరంపర మొదటి నారాయణుడు, రెండవది బ్రహ్మదేవుడు. మత
తర్వాత మహర్షులు ఎందరో ఉన్నారు గాని మహర్షులందరికీ ప్రతీకగా మనం చెప్పగలిగిన ఆది మహర్షి వశిష్ఠుల వారు. వశిష్ఠుడు ఆదిమ మహర్షి, బ్రహ్మర్షి, బ్రహ్మమాన సంబూతుడు. ఆయన ఈ వేదాంత విద్యకి బ్రహ్మదేవుడు తర్వాతి గురువు వశిష్ఠుల వారు. వశిష్ఠుని నుంచి ఆ బ్రహ్మ విద్యని అనగా వేదాంత విద్యని గ్రహించినటువంటి వాడు వశిష్ఠుని యొక్క పుత్రుడు శిష్యుడు అయినటువంటి శక్తి మహర్షి, ఆయన పేరు ఇక్కడ. తన గురువు రాగిపాత్ర లాంటి వాడు జ్ఞానం గంగ చెప్పబడుతున్నది. అంటే జ్ఞానాన్ని విస్తరించాడు కనుక ఆయన పేరు వ్యాసుడు. వ్యాస అనేది ఒక ఆచార్య ప్రొఫెసర్ అలాంటి బిరుదం అండి. వ్యాస అనేది ఒక బిరుదు. అంటే జ్ఞానాన్ని చాలా మనకు అర్థమయ్యేటట్టు విస్తారం చేసి అందించారు కనుక ఆయన పేరు వ్యాసుడు అని అర్థం. వీళ్ళు మన్వంతర మన్వంతరానికి వ్యాసుడు మారుతూ ఉంటారు. మనకు మొన్నటి ద్వాపర యుగంలో వచ్చే వ్యాసుడి పేరు కృష్ణ ద్వైపాయనుడు. తర్వాత రాబోయే వ్యాసుడి పేర్లు కూడా చెప్పించారు మన ఋషులు. ఆశ్చర్యకరమాస తర్వాత రాబోయే వాడు అగస్త్య మహర్షి అంటారు. సరే ప్రస్తుతానికి మాత్రం కృష్ణ ద్వైపాయనుడు. ఆయన ఇప్పుడు వ్యాసుల వారు పరాశర మహర్షి నుంచి బ్రహ్మ విద్యను గ్రహించిన శిష్యుడు. ఎవరు పుత్ర పరంపర కాదు, శిష్యు పరంపర. పురాణంలో గురువులు ఎన్ని రకాలు చూపిస్తాడు, ఏ గురువు పట్ల ఎలాంటి గౌరవం ఉంచాలో చూపిస్తాడు. గురువులు అందరూ ఒకరైనా కించిత్ భేదములు ఉన్నాయట. మనకి లౌకిక విద్యలు చెప్పేటటువంటి గురువులను కూడా మనం గౌరవించాలి, ఇందులో సందేహం లేదు. లౌకిక విద్యలు అంటే లోక వ్యవహారానికి పనికొచ్చే భౌతిక శాస్త్రములు, ఇవి చెప్పే గురువుల్ని మనం గౌరవించాలి. వాళ్ళకొక గౌరవస్థానం ఉంది. దానిపై గురువులు ఎవరంటే ధర్మమును బోధించే వాళ్ళు అన్నారు ఇక్కడ. ధర్మం చెప్పేవాళ్ళు దానిపై స్థాయి గురువులు, అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే ధార్మికమైనటువంటి విద్యలు చెప్పేవాళ్ళు ఆ పై గురువులు. దాని తర్వాత భగవద్విషయమును చెప్పేవారు అని చెప్పాడు. ఈ భగవద్విషయంలో రెండు తత్వములుగా ఉంటాయి. ఆ భగవంతుడిని ఆరాధించడానికి తగ్గ మంత్రోపదేశం చేసి ఆ పద్ధతి చెప్తూ, అదేవిధంగా భగవత్ తత్వాన్ని బోధిస్తూ మానవులను ఎవరైతే తరింపజేస్తారో వాడు మూడవ స్థాయి గురువు అని అక్కడ. ఆ గురువుని నాతో సమానముగా చూడాలి అని విష్ణు స్వయంగా చెప్పినటువంటి మాట. నాకు ఆ గురువుకి భేదం లేదు సుమా అన్నాడు. ఎందుకంటే ఆ గురువు నిరంతరం నా గురించే చెప్తాడు, నా గురించే భావిస్తాడు, నా గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు. చింతన కథనము అంత అదే నా గురించే చేస్తాడు కనుక అతనికి నాకు భేదం లేదు అన్నాడు. గీతలో ఇదే మాట చెప్తాడు, మయ్యితే తేషి తాప్యం, వారి ఎందు నేనుంటాను, నా ఎందు వారు ఉంటారు అని చెప్పాడు. అందుకు అటువంటి జ్ఞాని అంటే భగవద్ అనుభవము కలవాడు. జ్ఞాని అనే మాట కరెక్ట్ డెఫినేషన్, భగవద్ అనుభవము కలవాడు. అంతేగాని పుస్తకాలు చదివి ఆ నాలెడ్జ్ అంతా ఉంచుకున్నవాడు పరోక్ష జ్ఞాని అవుతాడు. అది జ్ఞాని కాదంట కానీ పరోక్ష జ్ఞాని. భగవద్ అనుభవం కలవాడేవాడు వాడు అసలైన జ్ఞాని, అపరోక్ష జ్ఞాని అని అంటారు. అటువంటి జ్ఞాని తేషాం జ్ఞాని నిత్యయుక్త అని ఆ జ్ఞానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. అటువంటి జ్ఞాని బ్రహ్మైవ భవతి అని అతను సాక్షాత్ బ్రహ్మస్వరూపంగానే చూపించబడుతుంటాడు. ఇలా మూడు రకాల గురువులు ఉంటూ ఉంటారు. అలాగే విద్యలు కూడా రెండు రకాలుగా ఉంటాయి తెలుసుకోండి. ప్రకట విద్య, గుహ్య విద్య అని రెండు విద్యలు. ప్రకట విద్య, ప్రకట విద్య అంటే మెటీరియల్ సైన్సెస్. ఇప్పుడు సరిగ్గా ఇప్పుడు భాషలో చెప్పాలంటే మెటీరియల్ సైన్సెస్. భౌతిక విజ్ఞానం అంటే ప్రకట విద్య. మీరు ఎన్ని చెప్పండి, దీనిలో అనేక ఫీల్డ్స్ ఉన్నాయి మళ్ళీ భౌతిక విజ్ఞానంలో. దీనికి ప్రకట విద్యలు. ఈ ప్రకట విద్యలు చెప్పే గురువులు గౌరవనీయులే. వీళ్ళ అధ్యాపకులు ఉపాధ్యాయులు ఇలాంటి పేర్లు తెప్పించుకుంటాం. దాని తర్వాత గుహ్య విద్య. గుహ్య విద్య మళ్ళీ మూడు రకాలు. ఒకటి ధర్మశాస్త్రం, రెండు మంత్రశాస్త్రం, మూడవది వేదాంత శాస్త్రం. ధర్మశాస్త్రం ఇది మనకి ధర్మశాస్త్రానికి కర్మ మార్గం అని అంటారు. ధర్మం అంటే ఏమిటి, అది ఒక డెఫినేషన్ కావాలి కదా. నా ధర్మం నేను చేస్తున్నానండి అంటుంటాడు. అంటే ఎవడు ఉద్యోగం చేస్తే అదే ధర్మం అనుకుంటుంటాడు. ఉదయం లేచి భగవద్ అనుష్ఠానం ఉండదు, ఆ తల్లిదండ్రులను స్మరించుకోవడం ఉండదు, ఇవేమి ఉండవు. మరి నీ ధర్మం పాటిస్తున్నావంటే కృష్ణుడే చెప్పాడు కదండి ఎవడు కర్మ వాడు చేయమన్నాడు, అందుకని ఉద్యోగం చేస్తున్నా అదే నా ధర్మం అని. చేయికి తస్తాడా, దానివల్ల వచ్చి డబ్బుతో బతుకుతున్నాడు, చేయకుండా ఎలా ఉంటాడంటే ధర్మం ఎలా అవుతుంది. ధర్మము అంటే ఉద్యోగం ఒక్కటే కాదు, అది ఉద్యోగ ధర్మం, అది ఎలాగో చేస్తాం. ధర్మం అంటే ఇన్ని కలుపుకుని ఉంటుంది.
మన దైవం పట్ల, పితృదేవతల పట్ల, ప్రకృతి పట్ల, సమాజం పట్ల మన బాధ్యత నిర్వహించడమే ధర్మం. ఇది ఈ ధర్మం ప్రధానంగా రెండు విధాలుగా ఉంటుంది, విధి నిషేధ అని. విధి అంటే ఇలా చెయ్యు అని చెప్పేది, నిషేధ అంటే ఇలా చెయ్యకు అని చెప్తుంది. ఇది చెయ్యు, ఇది చెయ్యకు అని చెప్తుంది. ఇది ఎవరు చెప్పాలి? శాస్త్రం చెప్పాలి. అదే ముందు నేను మొదటి మాటే శాస్త్రంతో ప్రారంభించాను. ఇక్కడ శాస్త్రమే చెప్తుంది. ఎందుకంటే భౌతిక విషయం తెలుసుకోవాలన్నా, ఆ విషయం తెలుసుకోవాలన్నా దానికి సంబంధించిన సైన్స్ మనకు ఆధారం, అంతే కదా. అలాగే ఆ విషయంలకు శాస్త్రం ఒకటి ఉన్నది. ఆ శాస్త్రం ఏది విధి చెప్పిందో అది ఆచరించాలి, ఏది నిషేధించిందో దాన్ని విడిచిపెట్టాలి. ఈ విధి నిషేధాలు కూడా రిలేటివ్. కొందరికి విధి, కొందరికి నిషేధం. మనం లోకంలో కూడా ఒక ఉద్యోగులకి విధి, ఇంకొకరికి నిషేధం, అలా ప్రతిదీ కూడా ఒకరికి విధి, ఒక నిషేధంగా ఉంటాయి. కనుక ఎవరెవరికి ఏవేవి విధో, ఏవేవి నిషేధమో శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రములో చెప్పిన విధి నిషేధాలు ఆయా కాలాలకి, ఆయా దేశాలకి, ఆయా పరిస్థితుల్ని అనుసరించి మనకు బోధించే వాళ్ళు ధార్మిక గురువులు. అందుకు గుహ్య విద్యలో మొదటి ధర్మ విద్య, రెండవ విద్య గుహ్య విద్యలో ఉపాసనా విద్య. ఉపాసనా విద్య అంటే మంత్రము, యోగము, ఇవన్నీ ఉపాసన ప్రాక్టీస్ అన్నమాట. అందుకు ఎందుకంటే వేదాంతం సరి అయిన శిక్షణ లేకుండా వేదాంతం నేర్చుకుంటే మహాప్రమాదం. దానివల్ల ఒకదానికోటి అర్థమయ్యే ప్రమాదం ఉన్నది. అందుకు ఏం చేస్తారంటే చిత్తశుద్ధి కోసం ధర్మం చేయాలి, చిత్త ఏకాగ్రత కోసం ఉపాసన చేయాలి. ఇది తెలుసుకోండి. చిత్తశుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసం చేయాలి. అంటే కదా కృతజ్ఞత నివృత్తయే. దేవతల అనుగ్రహం వల్ల, ఇతరులు ఎందరో అనుగ్రహం వల్ల మనం జీవిస్తున్నాం కనుక వారికి కృతజ్ఞత దోషం పోవడం కోసం సత్కర్మలు ఆచరించాలి, చిత్తం శుద్ధి కావడం కోసం సత్కర్మలు ఆచరించాలి. అందుకు ధర్మం ఎందుకు అంటే చిత్తశుద్ధికి, ఉపాసన ఎందుకంటే చిత్తాన్ని ఏకాగ్రంగా చేసి భగవంతుడి వైపు మలచడానికి ఉపాసన. ఈ రెండూ జరిగిన తర్వాత అలాంటి చిత్తానికి బ్రహ్మతత్వం అర్థమవుతుందిట. అప్పుడు వస్తుంది వేదాంతం. దీనికి గుహ్యతమ శాస్త్రము అంటారు. గుహ్య శాస్త్రము ధర్మశాస్త్రము, గుహ్యతర కంపారిటివ్ డిగ్రీ ఇది ఉపాసన యోగము, గుహ్యతమ సూపర్లేటివ్ డిగ్రీ ఇది వేదాంత శాస్త్రం. ఇప్పుడు నేను చెప్పిన దానికి చక్కటి సమన్వయం గీతలో 15వ అధ్యాయం చివరికి రండి. ఇదం గుహ్యతమం శాస్త్రం అంటాడు కృష్ణ పరమాత్మ. గుహ్యతమం ఇది రహస్య శాస్త్రం సుమా అన్నాడు. రహస్య శాస్త్రము అంటే తలుపులే చీకట్లో చెవులో చెప్పేదని కాదు అర్థం. అలాగే లలిత రహస్య నామాలు అన్నమాట. రహస్యం అంటే అర్థం నోరు మూసుకు చదవాలో, తలుపులు వేసుకు చదవాలని. రహస్యం అంటే ఇందాక నేను చెప్పింది అనమాట, గుహ్య అని అన్నామే, ఆ గుహ్య శాస్త్రముని రహస్య శాస్త్రములు. రహస్యమన్నా గుహ్యమన్నా ఉంటాయి. అందుకే గుహాంబ గుహ్య రూపిణి మనం చదువుతున్నాం కదా, గుహ్య. అందుకు భగవత్తత్వము, మంత్రము మెటీరియల్ సైన్స్ కాదు. కానీ మన అజ్ఞానంతో ఎలా అడుగుతామంటే మెటీరియల్గా ప్రూవ్ చేయండి అంటాం. అరే అది మెటీరియల్ సైన్స్ కానివ్వండి, మెటీరియల్గా ఎలా ప్రూవ్ చేస్తారు? అందుకే అది గుహ్య శాస్త్రములు. గుహ్య, గుహ్యతర, గుహ్యతమ ధర్మశాస్త్ర, మంత్రశాస్త్ర, యోగ శాస్త్ర, వేదాంత శాస్త్ర. గుహ్యతమం శాస్త్రం అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పండి. గుహ్యతమం అంటే ఏది? వేదాంత శాస్త్రం. అందుకే ఆయన బ్రహ్మ విద్యని, వేదాంత విద్యను చెప్తున్నానంటూ గుహ్యతమం అనే మాట చెప్పాడు. అందుకే ధర్మము, మంత్రము, వేదాంతం మీద ప్రయాణం చేయించాలి. ఈ మూడు ఎవడు బోధిస్తాడో ఆ గురువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. నిజానికి ఈ మూడు కూడా తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంగా వేరువేరు కాకుండా ఒకదానికొకటి అనుబంధం ఉంది గనక ఈ అనుబంధ విద్యను కూడా చెప్పాలి. అలా ధర్మము బోధిస్తూ అక్కడితో నిలిపోయకుండా దానికి ఉపాసన కల్పిస్తూ అక్కడితో నిలిపోయకుండా దాని వేదాంత విచారణలోకి తీసుకువెళ్ళగలగాలి. అలా చెప్పగలిగే శాస్త్రం. అందుకే ఈ రెండవ శాస్త్రం ఏదైతే ఉన్నదో ఇది గుహ్య శాస్త్రం. ఈ మూడింటితో కూడిన గుహ్య శాస్త్రం స్పష్టమవుతుంది కదా. ప్రకట విద్య, గుహ్య విద్యలో గుహ్య విద్య మూడు విధాలు. ఈ చెప్పేవాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్ట. మరి మిగిలిన విద్యల వాళ్ళకంటే వాళ్ళకి అప్రాధాన్యం అని కాదు, కానీ కంపారిటివ్గా వాళ్ళకంటే ఈ విద్య చెప్పేవాడికి ఎక్కువ ప్రాధాన్యం. ఎందుకంటే విద్యలు ఎన్నో గొప్పవి, కానీ అందులో ఒక గొప్ప విద్య చెప్పండి అంటే కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు, అధ్యాత్మ విద్య విద్యాన. విద్యలన్నింటిలో గొప్ప విద్య ఏంటంటే అధ్యాత్మ విద్య, వేదాంత విద్య. ఆ విద్యను చెప్పేవాడు సాక్షాత్ భగవత్ స్వరూపంగానే భావించాలి అని చెప్పారు. పైగా కొందరు మనకి ఆ మార్గం వైపు మళ్లించడానికి కొందరు మాటలు పనికొస్తాయి. ఆ మార్గంలో ఎలా వెళ్లాలో చెప్పడానికి కొందరు మాటలు పనికొస్తాయి. ఆ మార్గం గమ్యానికి దగ్గరుండి తీర్చేదివి కొందరు మాటలు. కనుక గురువులు కూడా ఒకరే ఉండాలి, ఒకరే ఉంటారని కూడా చెప్పడానికి లేదు. మనల్ని తరింపు చేసేటప్పుడు అనేక రకాలుగా గురువులు వస్తూ ఉంటారు, మనల్ని తరింపు చేస్తూ ఉంటారు. అయితే ఒక్కటి, ఒక గురు సంప్రదాయంలో ఉన్నప్పుడు ఆ సంప్రదాయానికి విరుద్ధంగా మరొక దానిలో ప్రవర్తించరాదు, ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ వెళుతూ ఉంటాం ఆయన అండర్లో. అలా కాకుండా కొంత ఆయుర్వేదం, కొంత హోమియోపతి, కొంత ఇంకో వైద్యం అన్ని కలిపేసుకుంటే మహాప్రమాదం. ఏదో ఒక దాంట్లో చక్కగా వెళ్ళి మనం గ్రహించగలిగితే తప్పేమీ లేదు. అలాగే ఒక్కొక్కప్పుడు మనం గురువుని తెగ మార్చడం కూడా ప్రమాదమే. అందుకు ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఆ సంప్రదాయపు గురువుని స్వీకరిస్తూ ఇంకా ఏ సంప్రదాయాన్ని నిందించకుండా ఉండడం కూడా
సత్ సంప్రదాయం ఇది. అంటే గురువులకి సంప్రదాయానికి ఉన్నటువంటి అనుబంధం ఇది. ఇలా మనకి అధ్యాత్మ విద్య నేర్పేటువంటి గురువులను ఆశ్రయించాలి. అయితే ఇక్కడ చిత్రమైన సమస్య మాత్రం ఉందండి, ఎవరు గురువు? ఇది ప్రశ్నిస్తే ఈ రోజుల్లో నా గురువు ఎవరండి అంటే వీధి కూడా వస్తాడు చాలా ప్రమాదకరంగా. అదే ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఎవరు గురువు అంటే వీధికి ఒకటి వచ్చే ప్రమాదం మనకు ఏర్పడుతున్నది. అందుకు సరైన గురువును పట్టుకోవడం కూడా మహా కష్టం అండి. రకరకాల భ్రాంతుల్లో మనల్ని ముంచేస్తున్నారు. గురువుల్ని పోల్చుకోవడం కూడా కష్టం. ఎందుకంటే మనం అనుకుంటే ఏదో కాషాయం కడితే గురువు అయిపోయాడు, లేకపోతే మనలా సంసారంలో లేడు కదా, మనకంటే త్యాగంగా ఉన్నారు కనుక గురువు అనుకుంటాం. కానీ మనకంటే భయంకరమైన సంసారంలో వాళ్ళు ఉంటారు, మనం గమనించాం. అది గురువు నిలుచుకోవడం మహా కష్టం. పైగా అసంప్రదాయ ధోరణిలో ఉన్న గురువులు ఎక్కువ మంది దొరికే అవకాశం ఉంది కలియుగంలో. మీకు మంత్రోపదేశం చేస్తానండి, మీకు సులభంగా విద్య ఇచ్చేస్తాం, మీ నాలుక మీద రాసేస్తామంటే ఓ పరుగు అందరూ బయలుదేరిపోతారు. కానీ వాడి నాలుక మీద రాయడం ఏంటి, నేను రాయించుకోవడం ఏంటి, దీనికి ఏదైనా శాస్త్రం ఉందా, ఇది తెలియదు, ఒక అజ్ఞానం. అందుకు గురువు ఏమిటనే దానికి కూడా శాస్త్ర పరీక్ష ఉందండి. ప్రతిదానికి అన్సైంటిఫిక్ ప్రొసీజర్ లేదు, సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. కానీ గురువు అంటే ఏమిటనడానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. మనం తెలుసుకోవాలి గురువు అంటే ఎలా ఉండాలి, శిష్యుడు అంటే ఎలా ఉండాలి, రెండు ఉన్నాయి. మనకు శిష్యత్వ లక్షణాలు ఉంటే సరైన గురువుని భగవంతుని పంపిస్తాడు. అయితే ఇక్కడ భగవంతుడు దొరకాలంటే గురువు ఉండాలి, గురువు ఉంటే గానీ భగవంతుడు దొరకడు, రెండున్న భగవంతుడు దొరకాలంటే గురువు ఉండాలి, మంచి గురువు దొరకాలంటే భగవంతుడు దయ ఉండాలి. ఇది పెద్ద సమస్య అండి. గురువు అనుగ్రహం లేకపోతే దేవుడి దయ దొరకదు, దేవుడి దయ లేని సరైన గురువు. ఇప్పుడు ఒక సమస్య మనం చెప్పుకున్నాం, గురువు దయ ఉంటే గాని భగవంతుడి దయ ఉండదు, ఒకటి. భగవంతుడి దయ ఉంటే గానీ మంచి గురువు దొరకడు. ఇది చాలా చిక్కు కదండి. అంటే ఇందులో ఏది నిజం అంటే రెండు నిజమే. ఇలాంటి చిక్కు సమస్యలు చెప్పి రెండు నిజం అంటే ఎలా అంటే, ఇలాంటి చిక్కు సమస్య ఒకటి ప్రపంచంలో ఉంది మనకు తెలుసు, చెట్టు విందా విత్తనం ముందా, దాని సమాధానం చెప్పండి. చెట్టు ముందా విత్తనం ముందా అనేది ఎంత సమస్యో, గురువు దయ ఉందా భగవంతుడి దయ ఉందా అంటే ఇది అంత సమస్య. కానీ ఒక్కటి మాత్రం నిజం, మన పురాకృతి సుకృతం బట్టి భగవంతుడు మనల్ని అనుగ్రహించదలుచుకుంటే ఆయన సరైన గురువును పంపిస్తాడు. అందుకు నాకు మంచి గురువు కావాలని భగవంతుని ప్రార్థించి అలవాటు చేసుకోవాలి. అందుకే నాకు దేవుడి దయ చూపించని మనం వెతుకుతూ వెళుతూ ఉంటే మహాప్రమాదం. భగవాన్ నువ్వు నాకు కావాలి కాబట్టి నువ్వే సరైన గురువును పంపించు అంటే తప్పకుండా పంపిస్తాడండి, ఇందులో సందేహం లేదు. అందుకే నిజానికి భగవంతుడిని గురువుగా ఆశ్రయించడమే మొట్టమొదటి మనం చేయవలసిన పని. గుణములు ఏమిటో శాస్త్రం మనకు చెప్తుంది. ఈ గుణములు గురుమూర్తి అయినటువంటి వాడి ఎందు ఉంటుంది. అప్పుడు అమ్మవారి గుణములు వాడి ఎందు భాషిస్తున్నాయని తెలుసుకోవాలట. ఇవి గుణ నిధి. ఆ మాటకొస్తే అమ్మవారి ప్రపంచమంతా తయారు కావడానికి కావలసిన అన్ని గుణములకి నిధి వంటి. అందుకే అనంత కళ్యాణ గుణముల నిధి. ఇది అమ్మ పరంగా చెప్పాలి. కానీ గురుమూర్తి గుణ నిధి అన్నప్పుడు గురువుకు ఉండవలసిన గుణాలు కొన్ని శాస్త్రం చెప్తాను. సుందర సుముఖ స్వచ్ఛ సులభో బహుతంత్రవి అసంశయ సంశయచ్చిన్ నిరపేక్షో గురుమత. గురువు ఎలా ఉండాలో వివరిస్తున్నారు చూడండి. గురువు ముందు సుందరంగా ఉండాలట, అంటే అందగారి ఉండాలనా. సుందరము అంటే ఆదరించే స్వభావము. సుతరాం ఆద్రియతే ఇది సుందర చెప్తారు ఇక్కడ. చక్కగా ఆదరించే స్వభావం గురువు దగ్గర ఉండాలి, ఇది మొట్టమొదట. రెండు సుముఖ, ఆయన ఎప్పుడు చూసిన దుమదములాడుతూ అని కాకుండా ఒక ప్రసన్నత భావంతో శిష్యుడికి అనుకూలముగా ఉండాలి, అది సుందర సుముఖ. స్వచ్ఛ నిష్కపటముగా ఉండాలి అది. అంతేనా, మా గురుగారు ఎప్పుడు చల్ల బట్టలు ఉతికి వేసుకుంటూ ఉంటారని కాదు ఇక్కడ. స్వచ్ఛ అన్నప్పుడు నిష్కపటముగా ఉండుట. సులభ, గురువు ఆ శిష్యుడికి ఎప్పుడు ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేటంత సౌలభ్యంగా ఉండాలి. బహుతంత్రవిత్, తంత్రం అనగా శాస్త్రం అనక్కడ అర్థం. బహుశాస్త్రముల యందు నేర్పరి ఉండాలి. అంతేకాదు తాను ఉపదేశించే విద్యలో తనకే సందేహం ఉండకూడదుట. అసంశయ సంశయచ్చిన్, అవతల వాడి సందేహం పోగొట్టగలిగి ఉండాలి. నిరపేక్ష, తానేది అపేక్షించకుండా ఉండాలి. అటువంటి వాడిని గురువు అంటారు. ఇది గొప్ప మాటని ఇక్కడ చూపిస్తున్నారు. గురువు అంటే నిన్ను బానిసగా చేసుకునేవాడు గురువు కాదు, నిన్ను స్వతంత్రుడుగా మలిచేవాడు గురువు. నీలో గురువుని నీకు చూపించేవాడు అసలేదు గురువు. అసలు గురువు ఎవరో మీకు తెలుసా? మీ అందరికీ తెలుసు, నేను చెప్పేస్తాను. అసలు గురువు ఎవరు? మన బుద్ధి మన గురువు, అవునా లేదా? ఉదాహరణకు నేను ఎంత చెప్తాను, ఆయన చెప్పాడు కానీ అన్నవన్నం వచ్చాడండి. అప్పుడు అసలు గురువు ఎవరు? నా మాట కాదు, మీ బుద్ధే. మరొకటికి ఆయన చెప్పింది చాలా బాగుందండి, అది పాటిస్తే మంచిదే పాటిస్తారు. అప్పుడు ఎవరు గురువు అసలు? ఎవడు ఎన్ని చెప్పినా మన బుద్ధే మనకు అసలైన గురువు. ఆ అసలైన బుద్ధి రూప గురువును మనలో జ్వలింపజేసి అసలైన గురువుగా మన బుద్ధిని మలచేవాడు అసలైన గురువు. తెలుసుకోండి, మనలో గురువుని మనకు చూపించేవాడే అసలైన గురువు. జ్ఞానం గురువు యొక్క లక్షణం, మహిమ గురువు యొక్క లక్షణం కాదు. ఇది గురువు యొక్క ప్రయోజనం. మనకి ప్రచోదనం కలిగించే ధర్మ మార్గం వైపు సవ్య మార్గం వైపు నడిపించేవాడే గురువు అండి. ఇది తెలుసుకోవాల్సింది. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల కతు మమ నిత్యం,
గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాప మపా గురుదేవ మమ పాప మపా గురుదేవ మమ తాప మపా గురుదేవ మమ పాప మపా గురుదేవ